హాయ్ హాయ్ టు మై సిస్టర్స్ ఫ్యామిలీ. ఎలా ఉన్నావు? చాలా బాగున్నానమ్మా. ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చాను మామయ్య. అంత బాగున్నారా? ఒక నిమిషం కాఫీ తెస్తాను. అబ్బే వద్దతయ్య. ఏ బూస్ట్ కావాలి? బూస్ట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ మామయ్య. సీక్రెట్స్ బయట చెప్పు. వాట్స్ దిస్ బ్లడీ నాన్సెన్స్? ఏంటిది ఫర్నిచర్? ఏంటి హాల్? ఏంటి చీప్ గా? చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఉండాల్సింది ఎలాగైనా. అటు సైడ్ ప్లాస్మా టీవీ, ఇటు సైడ్ 5.1 సరౌండ్ సిస్టమ్, స్టాన్లెస్ సోఫాస్, ఓ గ్లాస్ డైనింగ్ టేబుల్, ఓ కాస్ట్లీ కార్పెట్ ఉంటే ఎలా ఉంటది? 50,000 అప్పు ఉంటుంది. ఏం మారుతున్నారండి మీరు? 50,000 ఎన్ని వచ్చాయా? మినిమం 100,000 అవుతుంది. 100,000 ఎక్కడ దమ్మంట? మీకు 100,000 కావాలంతే కదా. ఇంకా చాలా సంతోషంగా బతుకుతున్నాను రా ప్లీజ్. 100,000 రూపాయలు చూపెట్టి నా జీవితాన్ని నాశనం చేయకురా ప్లీజ్. వద్దు, నేను 100,000 రూపాయలు నీ దగ్గర 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్లీజ్. అవి నాకు మళ్ళీ చూపెట్టకు దయచేసి. ఏం చేయమంటావు చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు బూస్ తాగితే మటుకు ట్రైన్ లేట్ అయిపోతుంది, వెంటనే. అబ్బే ఏం లేదు మామయ్య, జస్ట్ అన్న చెల్లం ఏదో మాట్లాడుకుంటున్నాను. హలో నీతు, ఏం చేస్తున్నావే? ఈ కిచెన్ లో ఏది ఎక్కడుందో తెలియట్లేదు. నీకెందుకు ఇవన్నీ? వంట నేను వచ్చి చేస్తానుగా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఐసీయూ ఎక్కడ? రైట్ సైడ్ లో. సిస్టర్ నీతు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదమ్మా, కాసేపట్లో రూమ్ లో షిఫ్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. మా నీతుని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు? మేమేనండి. చాలా థ్యాంక్స్ అండి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంటా? ఈవ్టీజింగ్ అండి ఇది. ఎవరు చేశారో తెలుసా? పర్వాలేదు చెప్పండి. మేము చెప్తే మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు, ఆ తర్వాత మేము ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాం. అసలే వాళ్ళకి మాకు పడదు. ప్లీజ్ ఎవరు చెప్పండి ఈ విషయం. మేము చెప్పినట్టు ఎవరికి చెప్పనంటే? చెప్పను. ఎవరు చెప్పండి? హెచ్ బ్లాక్ లో ఉండే అరవిందు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గణేష్, రాజ్బాబు, కర్రరాజు, బాబీ, ఆ బ్యాచ్ అండి. ఏంట్రా మామా అరవింద్ గారిని అలా ఇరికించావు? నేను మాత్రం అనుకున్నానంటే సడన్ గా ఐడియా వచ్చింది. ఎప్పటి నుంచో వాడి మీద కడుపుమంట, ఈ రోజు తీరబోతుంది. మీలో అరవింద్ ఎవర్రా? నేనే. ఏంట్రా నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా? ఈవ్టీజింగ్ చేస్తున్నావట, నీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది తెలుసా? హాస్పిటలా? ఏంట్రా ఏం తెలియనట్టు. సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్క పట్టుకుంటారా? నీ పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా, తీసుకెళ్ళండి. నీ పేరేంట్రా? రాజుబాబు సార్. నీ పేరేంట్రా? వెంకటేష్ సార్. గణేష్ సార్. నీ పేరేంట్రా? టేక్ దెమ్ అవే. రేయ్ సార్. ఏంట్రా ఇంత జరుగుతోంది? కూల్ గా తింటూ కూర్చున్నారు ఎవరు వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఏంటి ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా? అవును. ఏ యూటీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు? నేను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు. వాళ్ళు హెల్త్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు. ఏమైంది? ఈ ఏరియాలో 2 గ్యాంగులు ఉన్నాయి, ఒకళ్ళంటే ఒకరికి పడదు. అందుకే యూటీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు. పోలీసులు వాళ్ళని కుమ్మేశారు. అయ్యో. ఆ తర్వాత ఏమైందో తెలుసా? చూడు పాప, వీళ్ళలో ఎవడు ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు, తీసుకెళ్లి నాడాలు కొట్టించేస్తాను. ఏడాల నుంచి వెళ్ళండి, వెళ్ళి మీ అసహ్యమైన ముఖాన్ని పాపకు చూపించండి. కమ్ ఆన్. స్టాప్ ఇట్. అంటే వీడా? పాప షట్ అప్. ఏంటి సార్ ఈ హెరాస్మెంట్? నేను యూటిజం చేశానని మీకేమైనా చెప్పానా? వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్. మిస్టర్ ఎస్ఐ, స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం, యూత్ ని లాఠీతో లూటీ చేశారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్ల గుల్లగా దిప్పిస్తా. మా మామయ్య ఎమ్మెల్యే. ఏంటి మేడం ఇది? వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు? కంప్లైంట్? ఫ్రెండా? ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? ఎవత్తది, ఎక్కడుంటది? మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా? మా మనిషి గాయపడింది, ఎవరు ఆ అపచిత్రాలు, ఎక్కడుంటుంది, ఏ ఊరు?
అడగండి, దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి. 1, 2, 3, 4, 5 గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి, స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుండి కోర్టుకి, కోర్టు నుంచి స్టేషన్ కి రప్పించి తాళం చేద్దాం. కమ్ ఆన్ చెప్పు. నువ్వు గనక చెప్పలేదు, మా మామయ్య ఎమ్మెల్యే తెలుసుగా. చచ్చండ్రో దేవుడా. తర్వాత ఏమైంది? అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఆఫీస్ పడకుండా నేను చెప్పేది వినండి. మీరు చెప్పినట్లుగా అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను, కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరు ఎవ్వరూ గుర్తుండరు. ఏ? షీఈస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ అమ్నీషియా. మా మామయ్య ఎమ్మెల్యే. నీ అప్ప ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు, నాన్ సెన్స్. పాపా తెలుగులో చెప్పవా? లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14 నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కార్ కి యాక్సిడెంట్ జరిగిందండి. పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు, కానీ ఇది బతికింది. అయినా ఏం లాభం? తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది. అప్పటి నుంచి దానికి ఏమి గుర్తుండడం లేదండి. అలాగా డిసెంబర్ 14 వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి, కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది. ప్రతిరోజు తనకి కొత్తేనండి. అయ్యయ్యో, ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్ది అంటున్నావు, మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది? అది అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా, అందుకే నన్ను గుర్తు పెట్టుకుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత. సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది? ఆహా, ఏం తెలివితేటలండి. ఇంట్రా గజనీసిమాలా ఉంది. లేదండి, ఆ కథలో సూర్య పావు గంటకోసారి మర్చిపోతుంటాడు కదండి, కానీ ఈ కథలో రోజుకు ఒక్కసారి మర్చిపోతుందండి. కదండి, ఆ కథ కదండి, నిజమండి. కావాలంటే అమ్మ ఎక్స్రే రిపోర్ట్ ఉంది చూడండి. ఎక్స్రేనా? నాకెప్పుడు తీసారే? నిన్న నా కాలుకి తీసారు కదా, అదే ఇచ్చాను. లెగ్ ఎక్స్రేని బ్రెయిన్ అని చెప్పావా? వాళ్ళు కనిపెట్టలేదా? అంత బుర్రెక్కడదే వాళ్ళకి, ఒట్టి దద్దమ్మలు. దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్లు చూడాలి. ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది? చిన్న మెదడు చిట్లిపోయింది, కుజ్జు చూడు ఎలా కారుతుందో. అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా. ఏమ్మా కాంప్రమైజే కదా. నో, మా మామయ్య ఎమ్మెల్యే. వదిలేండ్రా, ఇందులో సార్ తప్పే ఉంది. థ్యాంక్ యూ బాబు. ఎస్, మీ మామయ్య గారి పేరేంటి? ఎమ్మెల్యే. పేరేంటని? మట్టాలింగాచారి, షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగింది. ఇక నుంచి నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో, ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు. ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా. తెలుసండి. జాగ్రత్త, రండ్రా. ఏ నా ఎక్స్రే? ఈ ఎక్స్రే నాకు ఇస్తారా? బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాస్త ఎక్కువైనట్టుంది. అవును కదా, పెట్టక్కడ. అందుకే నీకు ముందే చెప్తున్నాను, ఇక మీదట నువ్వు అనవసరంగా ఎవరితో మాట్లాడుకు. ఒకవేళ మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళెవరో తెలియనట్టు నటించాలి, ముఖ్యంగా ఈ కాలనీ కుర్రాలతో. వాళ్ళకి గనక మనం అబద్ధం చెప్పామని తెలిసిందో అంతే. బీ కేర్ఫుల్, ఓకే?